दोस्त मेरा दोस्त तू है मेरी जान अंटू पाट पड़कुने रेंज लो टीआरएस अधिनेता केसीआर एमएम बॉस असदुद्दीन दा स्नेहं कोनसागुतुंदे केसीआर एदी माट्लाडना अबबा सूपर अंटू वकालता पेल्चुकुने असद भाई मोन्ना पीवी सत्यजयंती विषयंलो केसीआर तो विभेदिंचारु अला एंदुकु जरिगिंदी एवरु दानिकी कारकुलु नोट दिस पॉइंट लो चूडंडि పాముల పరిధి వెంకట నరసింహారావు అంటే ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ పీవీ అంటే ఆ తరమైన ఈ తరమైన ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని క్యారెక్టర్ భారతదేశ ప్రధాని పదవి ఆయన కోరుకుంటే వచ్చింది కాదు ఆ పదవి బాధ్యతలు ఆయన దగ్గరకు నడుచుకుంటూ వచ్చాయి గాంధీ ఫ్యామిలీ పేరు మీద తామే అపర గాంధీలమని భ్రమపడుతూ ప్రజల్ని భ్రమపెడుతూ కాలం నెట్టుకొస్తున్న నెహ్రూ కుటుంబంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించని శిఖరాయ మానవైన ఔన్నత్యం పీవీ సొంతం భూమి మీద మనుషులు మస్తు మందే ఉంటారు కానీ ఎంచుకోవాల్సిన క్యారెక్టర్స్ కొండే ఉంటాయి భౌతికంగా వారు మన మధ్య లేకపోవచ్చు కానీ వారి క్యారెక్టర్స్ నిలిచే ఉంటాయి అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో చిరస్థాయిగా ఉంటారు వైపౌట్ అయ్యే ప్రశ్న ఉత్పన్నం కాదు అలాంటి క్యారెక్టర్స్ చుట్టూనే రాజకీయం పరిభ్రమించే సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భమే పీవీ సత్యజయంతి రూపంలో కేసీఆర్ ముందుకొచ్చింది కొత్త అవకాశాలను సృష్టించుకోవడం ఉన్న అవకాశాలను మెరుగుపరుచుకొని ముందుకెళ్లడంలో కేసీఆర్ కున్న పరిణతి తెలుగునాట మరో నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు పీవీ సత్యజయంతిని ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించడం దాంతో పాటు దేశ స్థాయిలో పీవీ క్యారెక్టర్ను అమాంతంగా పెంచేసే వ్యూహం సామాన్యుల ఊహకు అందనిది ముంబై ఢిల్లీ కోల్కతా బెంగళూరు బరంపురం వంటి పట్టణాల్లో పీవీ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు తెలంగాణ నుంచి రాజకీయంగా ఓ భారీ క్యారెక్టర్ ఉందని తమ తలంపు వల్ల ఆ క్యారెక్టర్ గురించి మరోసారి చెప్పించుకునే అవకాశం దేశ ప్రజల ముందు తామే పెట్టినట్టైందని కేసీఆర్ చెప్పకనే చెప్పారు ఆయనకు భారతరత్న ఇవ్వాలని మోదీకి లెటర్ రాయడం కూడా ఆ వ్యూహంలోని భాగమే తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పీవీ విగ్రహం నెలకొల్పుతామని చెప్పడం తెలంగాణ ప్రజల ఆలోచనల్ని ఛానలైజ్ చేయడమే అంతేకాదు కాంగ్రెస్ కే చెందిన వల్లభాయ్ పటేల్ ను గుజరాత్ మోడల్ క్యారెక్టర్ గా బీజేపీ ఓన్ చేసుకుంటున్న సందర్భంలో పీవీని తెలంగాణ తాత్వికుడిగా ఆర్థిక విధానాల రూపకల్పనలో తెలంగాణ సోచ్ ఎలాంటిదో దేశ ప్రజలు ముందు పెట్టడమే కేసీఆర్ వ్యూహం గత పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ కడతానని ఆ రెండు పార్టీలకు దిమ్మ తిరిగే జవాబిస్తానని కేసీఆర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు అయితే ఆ ప్రయోగం అప్పటిలో ఫెయిల్ అయింది కానీ ఫెయిల్యూర్స్ శాశ్వతం కాదు కదా ఏమో గుర్రం ఎగరావచ్చు అని నమ్మి ముందుకెళ్లడంలో కేసీఆర్ తరహానే వేరు అందుకే బీజేపీ కాంగ్రెస్ లకు ఎంత బలమైన ఫౌండేషన్ ఉందో వాటిని ఎదుర్కొనే స్థాయి గల బలమైన ఫౌండేషన్ వేసుకుంటే తప్ప రాజకీయ కలల అంతిమ తీరం చేరుకోవడం సాధ్యం కాదని కేసీఆర్ భావిస్తున్నారు ప్రధాని అయ్యే అర్హతలున్న రాజకీయ నాయకుడు కేసీఆర్ అని పీవీ కూతురు వాణి నోట రావడం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఎంచుకున్న వ్యూహానికి పూర్తి భిన్నంగా టిఆర్ఎస్ కు ఆప్తమిత్రుడైన అసదుద్దీన్ ఓవైసీ పీవీ క్యారెక్టర్ కు అంత సీన్ లేదని తేలిగ్గా తీసిపారడం ఏంటి కాంగ్రెస్ లో అత్యంత స్వార్థపరుడైన వ్యక్తి పీవీ అని అసలైన ఆర్థిక వేతే కాదని ఉదార భావాలు గల సామాజిక వేత అంతకన్నా కాదని అసదుద్దీన్ ఆలస్యంగా ట్వీట్ చేశారు అటు కేసీఆర్ నొచ్చుకోకుండా వారి మధ్య ఉన్న మైత్రి చెడకుండా చాలా జాగ్రత్తగా పీవీని మాత్రమే టార్గెట్ చేశారు అసద్ మరి ప్రజలంతా పీవీ క్యారెక్టర్ గురించి ప్రశంసలు కురిపిస్తుంటే ఎంఐఎం కు మాత్రమే ఎందుకు నొప్పి పుడుతుంది ప్రజలందరి అభిప్రాయానికి భిన్నంగా అసద్ అండ్ కో అభిప్రాయం ఎందుకుంది వారికున్న ప్రాధాన్యాలేంటి ఈ ప్రశ్నకు జవాబు వెతికితేనే అసలు ఎంఐఎం క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది మరి ఇన్ని విషయాలు తెలిసిన కేసీఆర్ కు ఈ చిన్న విషయం తెలీదా ఎంఐఎం కు కావాల్సింది వ్యక్తుల ఔన్నత్యం కానీ వ్యక్తులు కానీ కాదని వారికి అవసరమైన రాజకీయాలు మాట్లాడేవారు వారికి అవసరమైన రాజకీయాలు చేసేవారు మాత్రమే కావాలని అలా చేయని వారి గురించి ఎంత హీనంగానైనా మాట్లాడతారని ప్రజలంతా చెప్పుకుంటున్నారు అసదుద్దీన్ బాధకు కారణం ఏంటంటే బాబ్రీ మసీద్ పతనమైపోవడమే అది పీవీ ప్రధానిగా ఉన్న కాలంలోనే జరిగింది అప్పుడు పీవీ తలుచుకుంటే బాబ్రీ మసీదు నిలిచి ఉండేదని అలా కాకుండా పీవీ మౌనంగా ఉండడమే విహెచ్పి శివసేన బజ్రంగదళ్ వంటి హిందూ సంస్థలకు బలాన్నిచ్చిందని అందువల్ల జరగరాని ఘోరం జరిగిపోయిందని అసదుద్దీన్ ఫీలింగ్
ఫక్తు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా పీవీ వ్యవహరించడని ప్రజలంతా ఓ ప్రత్యేకమైన లక్షణంగా భావిస్తుంటే తమ వ్యక్తిగత మత భావనల్ని పీవీ కాపాడలేకపోయారనేది అసదుద్దీన్కో బలమైన ఫీలింగ్. తమకు నచ్చినట్టు నడుచుకుంటే రాజనీతి కోవిదుడు లేకపోతే అత్యంత స్వార్థపరుడు. ఇది కేసీఆర్ మిత్రుడు అసద్ సాబ్ వైఖరి. కేసీఆర్ అసదుద్దీన్ ఆలోచనలో ఇంత తేడా ఉన్నా ఈ ఇద్దరి మధ్య అత్యంత ఆత్మీయ స్నేహం ఎలా వెల్లివిరుస్తోందబ్బా? వెరీ సింపుల్, కేసీఆర్ రాజకీయానికి పీవీ క్యారెక్టర్ కావాలి. అసదుద్దీన్ మత భావనలకు పీవీ క్యారెక్టర్ పనికిరాదు. ఈ ఒక్క రీజన్ను బట్టి మతాలకు అతీతమైన రాజనీతి కోవిదుడు పీవీ అని తెలియడం లేదా? పీవీలో కేసీఆర్ రాజనీతి వేత్తను చూస్తుంటే అదే పీవీలో అసదుద్దీన్ తన వ్యక్తిగత ఫీలింగ్స్ కోసం అధికారాన్ని కూడా సుప్త చేతనావస్థలో ఉంచే స్వార్థపరుడైన రాజకీయ నాయకుడిని చూస్తున్నారు. దృష్టిలో ఎంత తేడా! రాజకీయ అవసరాలకు మత భావనలకు పొత్తు కుదరడమే ప్రజాస్వామ్యంలో పరిడవిల్లుతున్న హైలైటింగ్ పాయింట్. మరి ఇలాంటి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల ఇద్దరి నాయకులు దోస్తానా? ఎంతకాలం కొనసాగుతోందనే అమాయకమైన ప్రశ్నను ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. ఎందుకంటే చెల్లినంత కాలం చెల్తా హే, చెల్లనప్పుడు దేఖ్తా హే. నోట్ దిస్ పాయింట్.